హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. శారీ కట్టడం కష్టం అనుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసారంటే ఇంత ఈజీనా అనేస్తారు. 1 మినిట్ శారీ ఈజీ మెథడ్స్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్, బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటూ మన శారీ మనం ఎలా డిజైన్ చేసుకోవాలనేది ఈ వీడియో చూసారంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ మనం ఒక శారీ తీసుకొని ప్రిల్స్ ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాం. పళ్ళు పాటు ప్రిల్స్ అన్నమాట ఇవి. చిన్న సైజు పెద్ద సైజు అనేది మీ మీ ఇంట్రెస్ట్ని బట్టి పెట్టుకోవచ్చు. నేనైతే మీడియం సైజ్ పెట్టాను. ఒక 5-6 ప్రిల్స్ అయితే వచ్చాయి. పర్ఫెక్ట్గా కరెక్ట్గా మనం ఇప్పుడు ఎలా తీసుకున్నామో ప్రిల్స్ మనం స్టిచ్ చేసిన తర్వాత అలాగే ఉంటాయి కాబట్టి పర్ఫెక్ట్గా తీసుకోవాలి. హైట్ కూడా చూడండి, కొలుసుకోవాలి ఫస్ట్. మనం ఇలా పైన నేను చూపిస్తున్నాను కదా, అక్కడ మనం పిన్ పెట్టుకుందాం. నేను నా హైట్కి తగినట్టు తీసుకున్నాను. ఎవరు వాళ్ళ హైట్కి తగినట్టు, కొంతమంది షార్ట్ పళ్ళు పెట్టుకుంటారు, కొంతమంది లాంగ్ పళ్ళు పెట్టుకుంటారు. మీ ఇంట్రెస్ట్ని బట్టి పెట్టుకోండి. ఇప్పుడు మనం వీటన్నిటిని కరెక్ట్గా పెట్టుకోవాలి. ప్రిల్స్ ఇప్పుడు కరెక్ట్గా వస్తేనే మనకి స్టిచ్ చేసిన తర్వాత అదే కరెక్ట్గా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎలా అంటే అలా పెట్టుకున్నామంటే తర్వాత వన్స్ స్టిచ్ చేసిన తర్వాత అవి కరెక్ట్గా రావు. అందుకే ఇప్పుడే కరెక్ట్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు నేను ఈ వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలాగే మెజర్మెంట్స్ తీసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. మనం ప్రిల్స్ పెట్టుకునే ముందు ఇలా కొలుసుకోవాలి మన బాడీకి. ఇదిగో చూపిస్తున్నాను చూడండి, ఎలా మనం కుచ్చులు ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఒక 6-7 పెట్టుకుంటే సరిపోతుంది. 1 మీటర్ వదిలేసి మిగతావన్నీ పెట్టుకోవచ్చు. ఇలా మనం రెగ్యులర్గా శారీ కడితే ఎలా ప్రిల్స్ పెట్టుకుంటామో అదే విధంగా ప్రిల్స్ కరెక్ట్ చేసుకొని పెట్టుకున్నాము అంటే, ఇప్పుడు పిన్ చేసిన తర్వాత స్టిచ్ చేసుకుంటాం కాబట్టి ఇదిగో ఇక్కడ పిన్ పెట్టుకోండి. ఇదే పర్ఫెక్ట్గా మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఉండాలి కాబట్టి ఇప్పుడు మీరు పెట్టుకునేటప్పుడే కరెక్ట్గా పెట్టుకోండి. నేను చూడండి పళ్ళు ప్రిల్స్ పెట్టేశాను, శారీ కుచ్చు ప్రిల్స్ కూడా పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ క్లాత్ని మనం మన హైట్కి తగినట్టు మెజర్మెంట్స్ తీసుకొని ఎక్స్ట్రా ఏదైతే ఉందో దాన్ని మనం మెజర్మెంట్ ప్రకారం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకుందాం. 2 మినిట్ శారీస్లో కూడా 2 టైప్ ఉంటాయి. మనం ఇప్పుడు బెల్ట్ టైప్ చేస్తున్నాం, అంటే శారీ ఎక్కడ మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉండదు. మనం శారీ కట్టినప్పుడు ఎక్స్ట్రాని లోపలికి దోపడము అదంతా చేస్తాం కదా, అదంతా ఉండదు. ఇప్పుడు ఆ పార్టే తీసేస్తున్నాం మనం. ఈ బెల్ట్ తయారు చేయడం కోసం మనం ఎక్స్ట్రా క్లాత్ ఏది ఉందో దాన్ని తీసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఏది ఉందో క్లాత్ మనం తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా కార్నర్స్ 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బెల్ట్ ఒకటి 1 ఇంచ్ బెల్ట్ సరిపోతుంది, ఎవరికైనా సరిపోతుంది. ఇది సన్నగా లావుగా ఉన్న ఎవరికైనా 1 ఇంచ్ బెల్టే పర్ఫెక్ట్ సూట్ అవుతుంది. అది కనిపించకుండా మనం ఈ క్లాత్లో పెట్టి స్టిచ్ చేసేసుకుందాం. ఇప్పుడు మనం ఇది ప్రిల్స్ ఉన్నాయి కదా, స్టార్టింగ్ పాయింట్ ఉంది కదా ప్రిల్స్, అక్కడి నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిల్స్ దగ్గర స్టిచ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా ప్రిల్స్ అన్నీ ఒకే లెవెల్లో ఉన్నాయో లేదో అనేది చూసుకొని మీరు స్టిచ్ చేసుకుంటే శారీ తర్వాత మనకి ఎక్కువ తక్కువ ప్రిల్స్ అనేది రాకుండా ఉంటుంది. ఏదో ఒకసారి వాటిని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకొని ఇప్పుడు బెల్ట్ని మళ్ళీ రివర్స్ చేసి లోపల వైపుకి పెట్టి స్టిచ్ చేసేసుకుందాం. బెల్ట్ రెడీ చేయడం అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి అంటే ఈ బెల్ట్ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత పళ్ళు పాట. పళ్ళు కూడా మనం ప్రిల్స్ పెట్టి రెడీగా ఉంచాం కదా. ఇలా దీన్ని పిన్ తీసేసి ఇప్పుడు ఇక్కడ స్టిచ్ చేసేసుకుందాం. ఇక్కడ స్టిచ్చింగ్ మనం సేమ్ కలర్ థ్రెడ్డే యూస్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ కనిపించదు. మనకి ఇక్కడ ఒక స్టిచ్ ఇట్లా పొడవుగా పక్కనే కార్నర్కి వేసుకున్నామంటే మనం ఎటు తిరిగి ఇవి పళ్ళు పెట్టుకున్నప్పుడు పిన్ను పెట్టుకుంటాం కదా, న్యాచురల్గా చూడడానికి పిన్ను పెట్టుకున్నట్టే కనిపిస్తుంది, స్టిచ్ చేస్తున్నట్టు కనిపించదు. పోనీ ఎవరికన్నా వద్దు మాకు ఇలా కావాలి అంటే ఇలాంటివి ఏమైనా పీసెస్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే అది యూస్ చేయడం లేదు. రెడీ అయిపోయింది. ఇప్పుడు పట్టీకి మనం హుక్స్ పెట్టుకుందాం. మనం పట్టీ పెట్టేసాం కదా, అది నిలబడాలి కదా మరి శారీ మనకి. ఇలాంటి హుక్స్ మనకి రెడీమేడ్గా దొరుకుతాయి, ఏ చిన్న షాపుల్లో కూడా దొరుకుతాయి అన్నమాట. తెచ్చేసుకున్నాము అంటే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. దీన్ని స్టిచ్ కూడా చేయక్కర్లేదు, ఇలా నొక్కేసాము అంటే అయిపోయినట్లు. ఇది హుక్ టైపు అంటే కాజలాగా ఇది, దీనికి ఆపోజిట్ హుక్ ఇంకోటి ఉంటుంది. ఇది దీన్ని లాక్ చేయడానికి ఇది, అది మనము ప్రిల్స్ దగ్గర పెడదాము. ఇలా మనకి బాడీ మెజర్మెంట్ని బట్టి 1, 2 కూడా పెట్టుకోవచ్చు. వావ్, శారీ రెడీ అయిపోయింది. ఎలా కట్టుకోవాలో చూడండి. మనం బెల్ట్ దగ్గర చిన్నవి హుక్స్ ఇచ్చాం కదా, హుక్స్తో ఇలా టై చేసేసుకోవడమే. మనకి టైట్గా లూజ్గా కావాలంటే 2-3 హుక్స్ పెట్టుకున్నామంటే మన నడుము సైజు నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎంత ఈజీగా శారీ కట్టేసుకున్నామో చూడండి.
ఇదే విధంగా మన దగ్గర ఉన్న ప్రతి శారీని రెడీ చేసి పెట్టుకున్నామంటే ఎలాంటి పెళ్ళిళ్ళైనా పార్టీలైనా ఫంక్షన్స్ అయినా రెండే రెండు నిమిషాల్లో రెడీ అయిపోవచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.